కోరుకోవటం. ఎమ్మెల్యే గణేష్ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆరోపించారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిఘట్టం శివుడి గుడికి ఆనుకుని ఉన్న త్రిశూల పర్వతాల ప్రాంతంలో పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతాడనే భయంతోనే నర్సీపట్నంలో అందిన వరకు దోచుకుని సొంత ఊరికి పారిపోవడానికి సిద్ధమవుతున్నారని చింతకాయల విజయ్ విమర్శించారు. ఎంతకంటే దారుణమైన పని ఎప్పుడన్నా కానీ చరిత్రలో ఏ ఎమ్మెల్యే అయినా ఈ నర్సీపట్నం ప్రాంతంలో చేశాడా? పేదవాళ్ళకి ఇల్లు ఇస్తారని చెప్పి పేదవాళ్ళని మోసం చేసి, నర్సీపట్నం ప్రాంత ప్రజలను మోసం చేసి, మున్సిపాలిటీని మోసం చేసి అసత్య మాటలు మాట్లాడి, అవినీతి మాటలు మాట్లాడి, ఈరోజేమో అవినీతి పనులు చేస్తూ నడి రోడ్డు మీద అడ్డంగా ఉదయం ఉదయమే ప్రజలందరూ చూస్తుండగా ఆఖరికి శివుడు కూడా ఉంది దీని పక్కనే, ఆ మాత్రం భక్తి కూడా లేకుండా త్రిశూల పర్వతాల మీద ఉన్నత స్థానంలో ఉన్న ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు చేస్తారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తుంటారే, అలాంటి కొండ అనేది కూడా కనీసం జ్ఞానం లేకుండా వచ్చి ఇష్టం వచ్చినట్టు తవ్వేసి ఈ గ్రావెల్ అంతా ఎత్తిపోయి కోటి రూపాయలు కోట్లు కోట్లు సంపాదించాలనే ఆలోచన, దుర్మార్గపు ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి ఇప్పుడు దాకా రాలేదు. అది వచ్చింది ఈ ఎమ్మెల్యే గణేష్కి. నేను అందుకనే వీడు ఏదో సొల్లు చెప్తున్నాడు, వీధుల్లో తిరుగుతూ గడప గడపకు తిరుగుతూ సొల్లు చెప్తున్నాడు కాబట్టి, అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి, అసత్యాలు చెప్తున్నాడు కాబట్టి, అలాగే కొంతమందికి వెళ్ళి నేను ఏదో అమాయకుడిని, నా దగ్గర డబ్బులు లేవు ఇలాంటి మాటలని మాట్లాడుతున్నాడు కాబట్టి, వీడు చేసిన పనుల్ని కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కొంతమంది ల్యాండ్స్ ఉన్న రైతులుంటే వాళ్ళు కూడా మొత్తం అంతా పక్కకు లాగేసి ఆ రోజు మేము తీసేసుకుంటున్నామని అబద్ధాలు ఆడి ఇవన్నీ చేశారండి. దయచేసి కళ్ళు తెరుచుకొని నర్సీపట్నం ప్రాంత ప్రజలు కానీ, మున్సిపాలిటీ ప్రజానికం కానీ, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరిచి ఈ గ్రావెల్ని ఏ విధంగా దొంగతనం చేశారనేది ఒక్కసారి మీరు ఈ విజువల్స్ చూసి మనం, నాకే ముఖం మీద వీళ్ళు వేసుకున్నంత ఆశ్చర్యం కలిగింది. ఇలాగ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. పేదవాళ్ళు మోసం చేసి ఇవాళ గ్రావెల్ని ఈ విధంగా తీసుకెళ్ళడం అనేది ఒకసారి మీరందరూ